హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. హాయ్ అండి. సో మేము మీతో చాలా రోజుల నుంచి ఒకటి షేర్ చేసుకుందాం అనుకుంటున్నామండి ఫ్రెండ్స్. ఈరోజు మేము ఏం మీతో ఏం షేర్ చేయాలనుకుంటున్నామంటే, మా యూట్యూబ్ జర్నీ ఎలా స్టార్ట్ అయింది అనేది మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాము. అవునండి, మేము యూట్యూబ్ అసలు ఎందుకు స్టార్ట్ చేయాలనుకున్నాము, ఎలా స్టార్ట్ చేసినాము అనేది ఈ వీడియోలో మీకు షేర్ చేసుకుందామని చెప్పేసి అనుకుంటున్నాము. ఫస్ట్ అయితే నాది సపరేట్ ఛానల్ అండి, మా సిస్టర్ది సపరేట్ ఛానల్. అవి పెద్ద క్లిక్ అవ్వలేదండి, క్లిక్ అవ్వలేదండి. సో మేమైతే దాంట్లో వీడియోస్ పోస్ట్ చేయడం అయితే జరిగింది, కానీ మా వ్యూస్ మాత్రమే ఉన్నవి. సో అది ఇంప్రెషన్స్ కానీ వ్యూస్ కానీ పెద్ద వచ్చేవి కాదనమాట. సో కొంచెం వెక్స్ అయిపోయేసి మళ్ళీ స్టాప్ చేసేయడం జరిగింది. మళ్ళీ మేమిద్దరం కలిసి స్టార్ట్ చేద్దామని చెప్పేసి మేమిద్దరం మన స్క్వేర్ టాక్స్ అనేది స్టార్ట్ చేసామండి. అది స్టార్ట్ చేసిన తర్వాత ఏంటంటే, స్టార్టింగ్ లో ఓన్లీ మా వ్యూస్ మాత్రమే ఉండేది. ఏంట్రా ఇది, అసలు వ్యూస్ ఏ పెరగట్లేదు అని చాలా రోజులు అనుకున్నాం. మా వీడియో సడన్ గా ఒక రోజు నైట్ అప్లోడ్ చేసామండి, మార్నింగ్ లేచి చూసే తలకి ఒక వీడియో వైరల్ అయిపోయింది. అది ఇప్పుడు 11K వ్యూస్ ఉంది దానికి. సో ఒక్కసారి ఆ వీడియో వైరల్ అయిన తర్వాత మిగతా వీడియోస్ అన్ని కూడా వైరల్ అవడం స్టార్ట్ చేశాయి. సో మేమిచ్చే సజెషన్ ఏంటంటే ఫ్రెండ్స్, మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత మాకు వ్యూస్ రాలేదే, మాకు వాచ్ టైం రావట్లేదు అని ఫీల్ అవ్వద్దండి. ఎందుకంటే దేనికైనా సరే టైం పడుతుంది, మన టైం ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరు చెప్పలేరు. సడన్ గా మనకి ఇట్లా కొంచెం పేషెన్స్ తో వెయిట్ చేయండి, డెఫినెట్ గా మీ యూట్యూబ్ ఛానల్ సక్సెస్ అయితే అవుతుంది. సో ఇప్పుడైతే మాకు కాన్ఫిడెంట్ అయితే బూస్ట్ అయింది. సో మేము ఇప్పుడైతే అయ్యో మాకు వ్యూస్ రావట్లేదే, సబ్స్క్రైబర్స్ రావట్లేదే అని మేము అనుకోవట్లేదు ఇప్పుడు. ఎందుకంటే మాకు సబ్స్క్రైబర్స్ వచ్చేసారు, మాకు వ్యూస్ కూడా మ్యాక్స్ మాకు ఎన్ని వ్యూస్ రావాలో అలా వచ్చేస్తున్నాయి మాకు. సో మేము కూడా డిఫరెంట్ డిఫరెంట్ వీడియోస్ అయితే ట్రై చేస్తున్నాం, చూసారా? ఇప్పుడు మేము రెస్టారెంట్ ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. సో ఇదే కాదండి, డిఫరెంట్ డిఫరెంట్ రెస్టారెంట్స్ ని కానీ ఇంకా వేరే వేరే వెరైటీ వీడియోస్ చేద్దామని. కాబట్టి ఎప్పుడు ఒకే వీడియో మీద స్టాండ్ అవ్వకండి, ఏవైనా కంటెంట్ ఉండేటట్టు తీసుకోండి. డిఫరెంట్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ ని ఎక్స్ప్లోర్ చేయండి, మీ వీడియో సక్సెస్ తప్పకుండా సక్సెస్ అవుతుంది. కంటెంట్ ఉంటే డెఫినెట్ గా సక్సెస్ అవుతుందండి వీడియోస్. సో మీరు కొంచెం పేషెన్స్ గా ఉండాలి, సో వెయిట్ చేయండి. మీది కూడా ఒక వీడియో ఎప్పుడో ఒకప్పుడు వైరల్ అవుతుంది, దాని తర్వాత మీ వీడియోస్ అన్ని వైరల్ అవ్వడం స్టార్ట్ చేస్తాం. కానీ మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్.